గురుగారు వరలక్ష్మి వ్రతంలో కలశం తప్పనిసరి అని రాశారు. కలశం ఏర్పాటు చేయబడేది ఒకందుకే. ఏ కలశం అయితే ఉందో దాంట్లో స్వచ్ఛమైనటువంటి జలాలని పూసి గంగే చ యమునే చేయ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జిలేస్మిన్ సన్నిధిం కురు. అన్ని నదులకి వెళ్ళి నేను స్నానాన్ని చేయలేను, చేసిన నీళ్ళనన్నింటినీ తెచ్చి ఈ రోజుకి ఏర్పాటు చేయలేను. అంచేత అక్కడ ఉండేటటువంటి జలాలన్నిటినీ ఈ కలశంలో ఉంచినట్టుగా భావిస్తూ ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వ వేదాలకు సంబంధించినటువంటి ఆ శక్తుల్ని కూడా దీంట్లో ప్రవేశపెడుతూ ఎక్కడెక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్లో కూడా దీంట్లోకి వచ్చినట్లుగా ఆవాహన చేయబడ్డట్టుగా నేను భావిస్తూ పూజాద్రవ్యాన్ని, ఏ పూజాద్రవ్యాలు నేను తెచ్చానో ఆ పూజాద్రవ్యాల మీద ఇదిగో ఈ నీళ్లతో చిలకరించుతున్నాను. దేవం, ఆ ఎదురుగా ఉండే దైవం సరిగా ఉండాల్సినటువంటి ఆకృతిలో లేక లేదా ఏదైనా చిన్న చిన్న తేడాలు ఆ విగ్రహంలో కానుంటే అందుకు ఆత్మానం నన్ను కూడా పూజ చేయబోయేంత వరకు కూడా చక్కగానే నా మనసుంది. పూజ ప్రారంభించగానే ఏదో దురాలోచన వచ్చింది, నాకంటే ఆవిడ ఎక్కువ నగలేసుకుంది అని, లేదా అమ్మాయి వస్తాన్ని చివరి క్షణంలో అల్లుడు రావద్దంటే మానేసింది ఏమిటి అని ఏదో ఇలా ఇలా ఆలోచనలు వస్తే ఆ దోషం తొలగేందుకు పూజాద్రవ్యాన్ని తెచ్చినటువంటి కొబ్బరికాయల్లో ఏదైనా కుళ్ళి ఉండొచ్చు, పాడై ఉండొచ్చు, లేదైనా ఏవైనా పువ్వుల్లో కొన్ని పాడై ఉండొచ్చు, రేఖలు విరిగిపోయి ఉండొచ్చు. అంచేత ఆ దోషం తొలగడానికి పూజాద్రవ్యాల మీద దైవ విగ్రహంలో ఏదైనా చిన్న పొరపాట్లు కంటే ఆ చేసే విధానంలో ఆ దైవంలో దోషాలు తొలగిపోయేందుకు తెలియకుండా చేసినవి కాబట్టి ఆత్మానం నా మనసులో ఏవైనా దురాలోచనలు ప్రవేశిస్తే ఆ దురాలోచనలు తొలగేందుకు సంప్రోక్ష్య ఈ కలశంలో ఉండే అతి పవిత్రమైనటువంటి జలంతో ఇలా ప్రోక్షణ చేస్తున్నాను. కారణం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా మూడు భాగాల్లో ఆవహించి ఉన్నారు కాబట్టి కలశాన్ని అని. ఇంకో విశేషం ఏంటంటే కలశం ఏదైతే కనిపిస్తుందో ఆ కలశం భూమికి సంకేతం, దాంట్లో ఉండే జలం సముద్రానికి సంకేతం, దాని మీద పెట్టబడ్డటువంటి కొబ్బరికాయ ఈ సముద్రంలో భూమి పడిపోతే హిరణ్యాక్షుడి కారణంగా పడగొట్టబడితే దాన్ని ఉద్ధరించినటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు అని చెప్పడానికి ఆ కొబ్బరికాయ సంకేతం. ఆ కొబ్బరికాయ మీద వస్త్రాన్ని పెట్టడం అంటే మేమందరం సముద్రంలో భూమి పడ్డప్పుడు భూమిలో మేమున్నాం కాబట్టి మేం కూడా మరణించకుండా ఉండేలా మేం బతికి బట్ట కట్టినందుకు సంకేతంగా ఇదిగో ఈ కలశం మీద వస్త్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పడానికి సంకేతం. ఇంత గొప్పగా ఎదురుగా ఉన్న కలశం మనకి సంపూర్ణమైన సంకేత రూపంగా ఉంది కాబట్టి ఆ కలశాన్ని పెట్టి పూజ చేయడం చాలా చాలా సరైనటువంటి విధానం. దానిలో ఉండేటటువంటి జలంతో మొత్తం అందరినీ కుటుంబ సభ్యులందరినీ కూడా చిలకరించి ఆ లక్ష్మీ పేరిట ఏర్పాటు చేయబడ్డ కలశం మీ అందరికీ లక్ష్మీప్రదం కావాలని, లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగించాలని చెప్పడం చాలా చాలా మంచిది. కాబట్టి కలశాన్ని పెట్టి చేయడం అనేది సరైన